Sir, movie success in the sir. Bro, my first film is. I'm so lucky. I'm so happy. Inta mandi support isnaru. First movie, evarkaina hit ayithe happiness where untadu bro. Nenu first tension anedi lekunda endukante nenu already movie chusanu. Nenu proper ga cheptana kada oka family audience ki degra avadaniki project chesanu. ఎందుకంటే నన్ను వాళ్ళు ఇక్కడ దాకా తీసుకొచ్చింది వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఇక్కడ కూడా 0% కాంప్రమైజ్ కాకుండా అన్ని ఎలిమెంట్స్ ఉండాలని చెప్పి కామెడీ సెంటిమెంట్ అన్ని ఎలిమెంట్స్ ఒకే మూవీలో ప్లాన్ చేశాము సో ఐఎమ్ సో హ్యాపీ అందరికీ నచ్చింది ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా దిల్సే బాగుందని చెప్పడం ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ నేను చెప్పుకుంటే నేను బాగుండదు బ్రో నిజంగా చెప్తున్నా ఎవరైనా వేరే వాళ్ళు చెప్తే బాగుంటుంది అల్లు అర్జున్ పేరు బన్నీ ఏం తీసాడయ్యా సన్నీ పేడైనా ప్రామతో రాదన్నా ప్రామతో రాదు ఓన్లీ నోటితోటే వస్తుంది పేడైతే ప్రామతో రాదు ఇట్ వాజ్ వెరీ వెరీ గుడ్ అనమాట నిజంగా అన్న చాలా అంటే చాలా బాగా చేశాడు కామెడీ అయితే చాలా బాగుంది నాకైతే మూవీలో చాలా బాగా నాటకం సినిమా తర్వాత ఆ హీరోయిన్ చూడలేకపోతామో తెలుగులో అనుకున్నాం తెలుగులో మళ్ళీ వచ్చారనమాట దాంట్లో హాట్ హాట్ గా చాలా బాగుంటారు దీంట్లో ఎలాగొన్నారు బిగ్ బాస్ 5 తో మీరు చాలా విన్నర్ అయ్యారు అక్కడ నార్మల్ ఆడియన్స్ ఈ రేంజ్కి వచ్చారు మిమ్మల్ని తీసుకొని చాలా మంది ఆర్టిస్టులు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు వచ్చారు మీరు అన్నట్లు సినిమా చాలా చాలా ఫ్యామిలీ ఆడియన్స్ కానీ యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి సినిమాలు మీరు మరిన్ని చేయాలి అట్ ది సేమ్ టైం అప్కమింగ్ యాక్టర్స్కి కూడా మీరు ఎప్పుడు సపోర్ట్ ఇవ్వాలి సో ఎందుకంటే నార్మల్ ఆడియన్స్ తెలుసుకుంటే కామన్ మ్యాన్ కూడా సెలబ్రిటీ చెప్పినట్లు సో సినిమాకు థియేటర్స్ కష్టాలు నిజంగా ఉన్నాయి చిన్న సినిమాకు ప్రతి ఒక్క చోట సో థియేటర్స్ కష్టాలు కనీసం వచ్చే సినిమాల నుంచేనే కొత్త సినిమాలని అంటే చిన్న సినిమా ఏ సినిమాకే సినిమాల నుంచేనే కొత్త సినిమాలని అంటే చిన్న సినిమా ఏ సినిమాకైనా కూడా రావాలని చెప్పి ఇప్పటి వరకు సన్నీ గారిని మనం ఒక యాంకర్ గాను ఒక యాక్టర్ గానే చూస్తాం ఫర్ ద ఫస్ట్ టైం హీరోగా చేసరికి మీకు ఎలాగ అనిపించింది ఒక వన్ వర్డ్ హీరో మెటీరియల్ అనేది కామన్ మ్యాన్ ఉంటేనే వస్తుంది బ్రో డెఫినెట్ గా మీరు మీకు ఎలాగ అనిపించింది అన్న హీరోగా చేశారు కదా అక్కడ హీరో ఎవరైనా కనబడతారు జస్ట్ ఒక పర్సన్ కనబడతాడు ఆ క్యారెక్టర్ కనబడుతుంది నేను మళ్ళీ చెప్తున్నా కామన్ ఆడియన్స్ గా నేను చేసిన మూవీ ఇది హీరోగా కాదు ఇండస్ట్రీలో ప్రభాస్ గారు డార్లింగ్ అనే పదం ఉంది చెప్పండి అనే పదం వదిలేశాడు అరే ఒక మాట చెప్పిన కదరా మనకి కావాల్సింది ఆస్తులు కాదు దోస్తులు చలో బ్రో థ్యాంక్ యూ మీరు అమ్మోళ్ళకి చెప్పండి రా సినిమా చూడమని Welcome!